దీనిలో ఏ కలర్ ఉంది? గ్రీన్ ఉన్నది. గ్రీన్ ఉంటే ఓకే, వైట్ ఉంటే ఛార్జింగ్ కావాలి, రెడ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన హార్వెస్టర్ బాక్స్. నేను మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నా, మీరందరు బాగుండాలనుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ధరస్తాను అనమాట. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు మన బండి మన బ్యాటరీ అయితే కొంచెం డౌన్ అయింది కదా. మన ట్రాక్టర్ అయితే ఇన్ని రోజులు నడిచి మనకంటే పొలం దున్నాం కదా, ఇదైతే కొంచెం అయితే రన్నింగ్లో ఉంటుంది, బాగా కొంచెం పర్లేదు. అదైతే కొంచెం బ్యాటరీ డౌన్ అయింది కాబట్టి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇవైతే వాటర్ బాటిల్ ఎందుకని మీరు అనుకున్నారు, ఈ సిట్టింగ్ ఇతను అనుకున్నారు మా బావతోని. అట్లయితే కాదనమాట, ఇవి యాసిడ్. యాసిడ్ మన పాత బ్యాటరీలో పోసి దీనికి అయితే ఎక్కిస్తే ఇవి మళ్ళీ మనకి ఇంటికాడ చిన్న చిన్న వర్క్లు పనులు ఉంటాయి కాబట్టి ట్రాక్టర్తోని అంతలు కవర్ అవుతుంది. మనకు సీజన్ స్టార్ట్ అవ్వాలంటే 1 మంత్ అవుతుంది కాబట్టి ఇక ఓకే, ఇప్పుడే చేంజ్ చేద్దాం. మళ్ళీ ట్రబుల్ రాకుండా ఈ బ్యాటరీ అటేసి ఆ బ్యాటరీ తీసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ బ్యాటరీ అయితే తీసుకుంటున్నారు. వీడు మావాడు దీని డ్రైవర్ అన్నమాట, తమ్ముడు అవుతాడు నాకు. బ్యాటరీ మొత్తం తీసుకొని ఆహ్వానం చేస్తున్నారు ఫ్రెండ్స్. నన్ను వెళ్ళిపోతే తీయరా. సత్తులేదా? అదే వస్తాయి పది పదకొండు సత్తి వాళ్ళని. వన్ సైడ్ తీస్తే సరిపోతుందిలే. 12 పదమూడు వస్తుంది కదా, వస్తుంది. ఆ బ్యానర్ లో అవుతుంది రావు. దాన్ని దీనిలో డిస్టిల్ వాటర్ యాసిడ్ వేద్దాం. ఇంకా టైర్ తీసుకురా, దాని మీద పెట్టు బ్యాటరీ. కింద కూడా పెట్టాదిగా, మరి కింద పెట్టు. టైర్ లేకుండా చూస్తున్నారు కదా, దీనిలో ఏ కలర్ ఉంది? గ్రీన్ ఉన్నది. గ్రీన్ ఉంటే ఓకే, వైట్ ఉంటే ఛార్జింగ్ కావాలి, రెడ్ ఉంటే యాడ్ డిస్టిల్ వాటర్. గ్రీన్ కనబడుతుంది కదా, ఎందుకని మళ్ళీ పోయాం కదా యాసిడ్ అయితే. దూరం నుంచి ఈ కాయంతో నిప్పాలి దీన్ని ఎప్పుడైనా, ఎందుకంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది. వీళ్ళ స్కూల్ ద్వారా అన్నా దీనికి కరెక్ట్ ఉందన్నమాట. ఒకటి అది యాసిడ్, అది యాసిడ్ కదా. దాని స్టిక్కర్ ఎక్కడ యాసిడ్ అని? అయ్యో యాసిడ్ కింద పోని. రెండు సరిపోదా? ఇంకొన్ని సరిపోదానే పోయి. వాటర్ లేదు.
అది అది యాసిడ్ అబ్బు వాటర్ కాదు ఒక్క నిమిషం అది ఈ బాటిల్ ఉడితే పోతాం సో ఇక మనకైతే సీజన్లో అయితే ఇబ్బంది కాకుండా అయితే ఇప్పుడే అన్ని చెకప్ చేసుకుందామని అయితే అన్ని చెక్ చేస్తానా ఎందుకంటే మనకు ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం తెలియదు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం తెలియదు అసలు వైరింగ్ ప్రాబ్లం తెలియదు అంటే బ్యాటరీ కొత్తదే అంత కొడితే 1 ఇయర్ అవుతుంది అంత తీసుకొని యాక్చువల్గా ఈ బ్యాటరీ మనది ఇప్పుడు ఇంజన్ మన బండి నుంచి తీసే బ్యాటరీ ట్రాక్టర్ది అప్పుడు కొత్తది మనం ట్రాక్టర్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది ఆ ట్రాక్టర్ బ్యాటరీ అప్పుడు హార్వెస్టర్కి వేసి హార్వెస్టర్కి ఉన్నది ఇప్పుడు రెడ్ కలర్ బ్యాటరీ ఉన్నాయి కదా అది మన హార్వెస్టర్ది మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ హార్వెస్టర్కి వేస్తానా ట్రాక్టర్కి వేస్తానా ఎందుకంటే అప్పుడు ట్రాక్టర్ రన్నింగ్లో ఉండి ఇది చేంజ్ చేసిన అన్నమాట మొత్తం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసి అవుతుంది అసలు ఏం ప్రాబ్లం తెలుస్తలేదు మనకి ఏంటంటే బ్యాటరీ కరెక్ట్ ఉంటేనే మనకు బండి కరెక్ట్ అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ బ్యాటరీ కరెక్ట్ లేకపోతే ఇక అసలు ఇక మనం ఏం చేయలేము ఎందుకంటే సెల్ఫ్ బండికి ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ ప్రాబ్లం ఉండద్దు ఏది ఖరాబ్ అయినా సెట్ చేసుకోవచ్చు కానీ సెల్ఫ్ ప్రాబ్లం ఉంటే ఏంటంటే ఇక అది ఇక అసలు పెద్ద తలకే నొప్పి సో ఇక మనకైతే ఇంకా సీజన్ అయితే కొంచెం దగ్గరికి వస్తుంది కదా ఇక అందరూ ఎక్కడికి పోతారన్నా ఎక్కడికి వస్తారంటే మనం అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఎక్కడైతే ఏం లేదన్నమాట ఫస్ట్ అయితే పూజ చేయించాలి బండి ఇక పూజ వీడియో అయితే అందరు అడుగుతారు పూజ కూడా చేయించాం ఇక మాకు కొంచెం ఇంటికాడ ఈ పల్లెటూరు అన్నప్పుడు వర్క్స్ ఉంటాయి అన్నమాట అది ఒకటి ఒకటి సో ఇంకా డెకరేషన్ సామాను కొనుక్కోవాలి లైటింగ్స్ అవన్నీ కొన్ని తీసుకొద్దాం అయితే అనుకుంటానా అవి ఇక సీజన్ అంటే సీజన్ ముందు అన్నీ తీసుకొచ్చి ఫిట్ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఇక కొంచెం అరే అవుల కాదు మన గది మన హెచ్చు మన పచ్చిమిన మొక్కని ఇస్తామరా అటే చింపర ఇటు చింది కదా నీకు అటే చింపు సక్క చింపు కిందికి దాన్ని మార్తా మొత్తం చూసిరా ఫ్రెండ్స్ మొత్తం ట్రాక్టరే తీసుకుంటారు వస్తువులు అని బాగా కూడా మారుతారా వీలైతే పార్టీ టూ స్టిక్కర్ ఉంది తట్టనే మరి పార్టీ టూ స్టిక్కర్ అని వీడేంటు ఒక పార్టీ టూ మొత్తం ఫోర్ వీల్కి ఇంత పెద్ద టైర్ పెంచి అనుకుంటారు చూసిరా ఫ్రెండ్స్ మొత్తం ట్రాక్టర్నే తీసుకుని పెట్టుకుంటా అన్నాడు మైనస్ ఆటో ఫస్ట్ చూసుకోవాలి మళ్ళీ డిమ్ అయిపోతుంది ఏదైనా పని అయితే రాన్న పాపతి కాదన్న మనిషిలో పెట్టుకోవాలి అంతే మనం పలికేలా ఉండద్దు కాదు రాని అల్లవి ప్రశాంత్ లెక్క పోతా అనుకుంటే పోతా మనం అనుకుంటేనా అవుతుంది
బుల్లెట్ ఇంకో ఎటు నాటం దీని అవసరం దీన్ని మన కరణాల ఉష్ణం అంత చూడపోయినా క్లీనర్ అరే పాత పాడది ఎవరకం అరుగుతానే ఇటు జరగాలి కావచ్చు బ్యాటరీ కొట్టి కొద్దిగా బస్ పాత పోసా కొద్ది టైట్ చేస్తాను సెట్ అయితే నేను గిరి అయితే మంచి పని చేసిన తగ్గి చుండగా మిషన్ మస్తుండు సుమారు వాళ్ళ పనికి ఏందో పద బంజీ వీడియో పని టాప్ కొట్టి కొట్టి ఈసారి ఇద్దరు నాటుండదు చెప్పి లోపల అది గుదమాని వాటికి నిలిచిపోతుంది దానికైతే చేంజ్ అయితే చేసినాం ఇలా అవసరం లేదు ఇది మొన్ననే అక్కడ కరీంనగర్లో తీసుకుపోతున్నా వాటరు అదే యాసిడ్ తర్వాత నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఏమైనా తక్కువ ఉంటేనే అయితే పోసుకున్నాం బాటిల్ కూడా మనకి దీన్నే ఉన్నాయి ఒకే ఒకసారి చెక్ చేద్దాం ఇక మరి మన దీని సెల్ఫ్ లేకపోతే మాత్రం మనకి ఛార్జింగ్ పెట్టుకోవాల్సింది ఇక అయితే సెల్ఫ్ లేచిన అనమాట అదైతే ఒకసారి చెక్ చేద్దాం ఇక బ్యాగ్ సెల్ఫ్ ఏమైనా తొందర సెల్ఫ్ ఏమైనా లేట్గా లేకపోతే మనకైతే మళ్ళీ ఏంటంటే ఇక సెల్ ఫోన్ ప్రాబ్లమే కంపల్సరీ అదే ఉంటుంది ఇంకేముంటుంది అంటే ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటేనంటే మన ఫీల్డ్ గేమ్ వినేసి హెల్త్ ప్రాబ్లమే పక్క
సో ఇక మొత్తానికి అయితే సెల్ ఫోన్ లేదు, బండికి అక్కడ పెట్టాల్సింది. ఇక అది సెల్ ఫోన్ ప్రాబ్లం ఉన్నట్టున్నది. ఈంత కొట్టే వరకు అది మొత్తం ఎక్కడో దెబ్బతిన్నాయి. ఇక రేపన్నెళ్ళు పోయి ఇక్కడ మన దగ్గర సెల్ ఫోన్ రిపేర్ అయితే చేసుకున్నాం. ఓకే, ఇక వీడియో అయితే ఇంత ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక ఇప్పుడు పోయి అదొక వీడియో చేద్దాం. ఓకే, మన ఛానల్కి కొత్తగా వచ్చేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.